అందరికీ నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు సత్య గారు. ఇంకా కథలోకి వెళ్తే కరణ్కి అర్థమైంది హర్ష పట్ల నందు అస్సలు సంతోషంగా లేదు అని. ఎప్పుడు వస్తుందో తెలియని మార్పు కోసం ఎన్ని రోజులని బాధపడతావు అని అడుగుతాడు. నాకే తెలీదు, కానీ ఆయన భార్యగా నాకు విలువ ఇవ్వకపోయినా భర్తగా నేను విలువ ఇచ్చాను, మొత్తానికి నరకం నుంచి బయటికి రాను అంటావు అని అనగానే తెలీదు, నా మనసు ఏం చెప్తే అదే చేస్తాను. కానీ గుర్తుపెట్టుకో, నరకంలో కూడా నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి నవ్వుతూ నందు ఈ లోకంలోకి రాకముందే కరణ్ వెనక్కి వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాడు. ఏడుస్తూ తన పాటికి తానే మాట్లాడుతున్న నందు కరణ్ మాటలకి తన అడుగులు ఆపి ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసింది. కానీ ఎక్కడా ఎవరూ తనకి కనిపించకపోయేసరికి ఇప్పటి వరకు నాతో మాట్లాడింది ఎవరు అనుకుని ఆలోచిస్తూ చాలాసేపు చుట్టూ ఉన్న పరిసరాలు అబ్జర్వ్ చేసి, లేదు ఎవరో నా వెంట వచ్చారు, నరకంలో కూడా నాకు తోడుగా ఉంటాని అని ఎవరన్నారు, లేదంటే నేనే భ్రమపడ్డానా అనుకుని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళింది. రే ఏంట్రా నువ్వు చేస్తుంది, కరణ్ భుజంపై చేయి వేసి అడిగాడు అరుణ్. తను నా సొంతం కాదని తెలుసు, కానీ నా మనసు మాత్రం నందు సొంతమే కదా, అందుకే కాస్తైనా తన బాధని తగ్గించాలని ముందుకడుగు వేశాను. మాట్లాడాక ఏమనిపించింది? నిరీక్షణ ఎదురు చూస్తే నందు నా సొంతమవుతుందని అనిపిస్తుంది అని కరణ్ అనగానే కరణ్ అంటూ ఆశ్చర్యంగా చూశాడు అరుణ్. అవునరా, తన మాటలు బట్టి తన హస్బెండ్ పరంగా చాలా స్ట్రగుల్ అవుతుంది, నాకు తెలుసు నేను చేస్తుంది తప్పు అని. కానీ నందుని నేనేమి ఇబ్బంది పెట్టను, తనంతటా తానుగా నా ప్రేమని యాక్సెప్ట్ చేసే వరకు ఇలానే ఎదురు చూస్తాను అని కరణ్ అని, పద కాలేజ్కి వెళ్దామని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లారు. గాయత్రి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవక ఏం చేయనండి, పొద్దుననగా బయటికి వెళ్ళింది, ఇప్పటికీ ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే కలవటం లేదు, అది ఎక్కడుందని భయంగా ఉంది, నీకు తెలుసు కదా అదెప్పుడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది అని, ఇంకో గంటలో వచ్చేస్తుంది నువ్వేం భయపడకు. ఎన్నిసార్లు ఈ మాట చెబుతారు, గంట గంట అంటూ టైం చూశారు కదా, 12 అయింది, ఈ టైం వరకు అది ఎప్పుడు ఇంటికి రాకుండా లేదో, నాకు భయంగా ఉందండి. అర్జున్ వల్లిని పెళ్లి చేసుకోవడం చరితాకి తెలిసిపోయిందా? చచా అలాంటిదేం జరిగుండదు, నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించకు, ముందు అర్జున్కి ఫోన్ చేయి. ఎందుకు? ఈ టైంలో కోపం కాదు, మన చరిత ముఖ్యం. ప్లీజ్ గాయత్రి ఎందుకు చెబుతున్నానో విను, నేను చాలాసార్లు ట్రై చేశాను వాడికి, కానీ లిఫ్ట్ చేయటం లేదు, కనీసం నీ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు అని. మీదే లిఫ్ట్ చేయనప్పుడు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే బయటికి వచ్చింది వల్లి. మార్నింగ్ నుంచి అర్జున్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదో తెలియక టెన్షన్తో బయటికి వచ్చింది. హాల్లో గాయత్రి సురేంద్ర చిన్నగా గొడవపడడం చూసి ముందుకొచ్చి నిలబడింది. గాయత్రి మాటలకి బయటికి వచ్చిన భారతమ్మ గారు, గాయత్రి ఏంటి వాడితో గొడవ పడుతున్నావు? గొడవ పడక ఏం చేయనత్తమ్మా, చరిత ఎక్కడుందో అర్థం కావటం లేదు. ఏంటి నువ్వు అనేది? వల్లి అర్జున్ పెళ్లి విషయం తెలిసిన దగ్గర నుంచి రూమ్లోనే ఒంటరిగా కూర్చొని బాధపడ్డారు భారతమ్మ, అందుకే చరిత విషయం తెలీదు. ఏంటి చరిత ఎక్కడుందో తెలియకపోవడం ఏంటి? అంటే పొద్దటి నుంచి అది రాలేదా? కంగారుగా అడిగింది భారతమ్మ. లేదత్తమ్మా అస్సలు రాలేదు అని గాయత్రి అనగానే భారతమ్మ గారు టెన్షన్తో స్పృహ తప్పి పడిపోయారు. అత్తయ్య అంటూ గాయత్రి కంగారుగా పట్టుకుంది. సురేంద్రకి మైండ్ పనిచేయలేదు, కంగారుగా అర్జున్కి ఫోన్ చేశారు కానీ అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకవైపు చరిత లేకపోవడం, భారతమ్మ గారికి అలా అవ్వటం, మరోవైపు అర్జున్ నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడం గాయత్రి సురేంద్రలకి నిజంగానే మైండ్ పనిచేయలేదు. గాయత్రి ముందు అమ్మని రూమ్లో పడుకోబెడదాం పదా అంటూ ఏడుస్తూ ఇద్దరు కలిసి భారతమ్మ గారిని రూమ్లో పడుకోబెట్టి ఫ్యాన్ వేసి డాక్టర్కి ఫోన్ చేశారు. ఈ లోపల వల్లి ఏడుస్తూ ముందుకొచ్చి అమ్మమ్మ అనే లోపే గాయత్రి కోపంగా చాచిపెట్టి వల్లి చెంపపై ఒక్కటిచ్చింది. ఊహించని చర్యకి సురేంద్ర షాక్గా చూశాడు. చెంప మీద చేయి వేసుకుని షాక్తో చూస్తుండిపోయింది వల్లి. ఎవరే నీకమ్మమ్మ? ఎవరు నీకమ్మమ్మ? మీ అమ్మని మా అత్తయ్య కనిందా? లేదంటే నువ్వేమన్నా ఇంటి బంధుత్వ మనిషివా? ఆవేశంగా వస్తున్నాయి గాయత్రి మాటలు. ఆంటీ అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది వల్లి. ఎవరు ఆంటీ? నీకు వరుసలు పెట్టి పిలిచావంటే మూతి పగలగొడతాను. అసలేమనుకుంటున్నావు? ఇంటికి అడుగు పెట్టావో లేదో వచ్చిన దగ్గర నుంచి నా కొడుకి మనశ్శాంతి లేదు, నా మీద కొడులు సంతోషంగా లేదు,
ఇంటిల్లి పాతిని ఎటు కాని పరిస్థితుల్లో పెట్టావు. అసలు ఎవరివే నువ్వు? ఎందుకు నా కొడుకు జీవితంలోకి వచ్చావు? నా మేనకోడలు ఈ రోజున ఇంటికి రాలేదు అంటేనే అర్థమవుతుంది, దానికి నిజం తెలిసే ఉంటుంది. పిచ్చిది, అందుకేనేమో ఇంకా ఇంటికి రాలేదు. ఏ పాపం చేశామని నువ్వు మమ్మల్ని మా మనసుల్ని ఇంత బాధ పెడుతున్నావు? ఇందులో నేను చేసిన తప్పేంటా అంటే, అర్జున్ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి విషయం దాచేయడం తప్పే. అందుకని మీరిలా అవుతారా? ఇంకా ఆపు, ఇంట్లో కన్న తల్లిదండ్రులైనా వాళ్ళ మనసుల్ని మోసం చేసి నా కొడుకుతో వచ్చావంటేనే అర్థమవుతుంది నువ్వెంత నంగరాచివో. గాయత్రి అని సురేంద్ర అనగానే స్పృహలో ఉండే మాట్లాడుతున్నానండి, మీరు అడ్డు రాకండి అని కోపంగా వల్లి వైపు చూసి, చెప్పు, నేను చేసిన తప్పేంటి అంటున్నావు కదా, తెలీదా నువ్వు చేసిన తప్పేంటో మరోసారి అడిగింది సూటిగా. ఏం మాట్లాడుతుంది వల్లి? గాయత్రి మాటలు మనసుకి గుణపంలా గుచ్చుకుంటుంటే, నా కొడుకుతో వచ్చేసావు కదా, ఒక్కసారైనా నీకు అనిపించలేదా అయ్యో మా అమ్మ నాన్న ఎలా ఉన్నారో అని? కన్న వాళ్ళని వదిలేసి వచ్చావంటేనే అర్థమవుతుంది నువ్వెంత నేరచానవో. దయచేసి నా కొడుకు జీవితం నుంచి వెళ్ళిపో, ఇది నువ్వు చేసే గొప్ప మేలు నాకు. ఆంటీ అంటూ షాక్గా చూసింది. షాక్ అవ్వకు, నా ఇంటి కోడలు ఎప్పటికీ చరితనే, కానీ నువ్వు కాదు. మర్యాదగా అర్జున్ ఇంటికి రాకముందే వెళ్ళిపో, లేదంటే నేనే నా చేతులతో నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను, అర్థమైందా? చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తూ అంది గాయత్రి. సరే ఆంటీ, వెళ్ళిపోతాను, నా కారణంగా మీరెవ్వరూ బాధపడటం నాకు ఇష్టం లేదు అని ఏడుస్తూ తన రూమ్కి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది వల్లి. నేను వెళ్ళిపోతే అర్జున్ ఊరుకుంటాడా? అసలు ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు? నేనే పాపం చేశానని అనుకొని తనలో తానే ఏడుస్తూ బ్యాగ్ సర్దుకొని, ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాలి, అసలు నాకు ఎవరున్నారని అనుకొని తనలో తానే ఏడుస్తూ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. సురేంద్ర గారు బాధగా వల్లిని చూసి, గాయత్రి ఈ టైంలో తను ఎక్కడికి వెళ్తుంది? వెళ్తుంది, ఎందుకు వెళ్ళదు? అర్ధరాత్రులు ఇంట్లో అందరినీ వదిలి వచ్చినప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడెందుకుండదు అని గాయత్రి అనగానే వల్లి అలానే చూసింది. గాయత్రి మాటలు ఎక్కడో తగులుతున్నాయి వల్లికి. వెళ్ళు తల్లి, ఇంకా ఎందుకు ఏడుస్తావు, వెళ్ళు అని గాయత్రి అనగానే వల్లి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళింది. గాయత్రి, ఏంటి నువ్వు చేసింది? ఎంత కాదన్నా తను ఆడపిల్ల, తనకేమన్నా అయితే అప్పుడు నేను సమాధానం చెప్తాను. తను చేసిన తప్పేంటో తనకి తెలియాలి అంటే నేను చేసింది కరెక్టే అని విసురుగా భారతమ్మ గారి గదిలోకి వచ్చింది. ప్రాజెక్టు వర్క్ కంప్లీట్ అవ్వటంతో అర్జున్ ఆనందానికి అవధులు లేవు. ఫోన్ ఆన్ చేసి చూశాడు. ఇంటి దగ్గర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండటం చూసి వెంటనే సురేంద్రకి ఫోన్ చేశాడు. హలో నాన్న, అర్జున్ ఎక్కడున్నావురా? చెప్పాను కదా నాన్న ఈరోజు ప్రాజెక్టు వర్క్కి లాస్ట్ డే అని. చెప్పండి ఏమైంది? చరిత ఇంకా ఇంటికి రాలేదురా. ఏంటి? అవును, అదెక్కడికి పోతుంది? ఫ్రెండ్స్తో సినిమాలకి షికారికి వెళ్ళి ఉంటుంది. మీరేం కంగారు పడకండి నాన్న, వచ్చేస్తుంది. ఆఫీస్లో ఉండి టైం చూసుకోలేదనుకుంటాను, ఒకసారి చేతికి ఉన్న టైం చూసుకొని చరిత గురించి మాట్లాడు అని సురేంద్ర గారు అనగానే అర్జున్ టైం చూశాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు అర్జున్కి అర్ధరాత్రి అని. నానమ్మ పరిస్థితి కూడా బాగాలేదు, నువ్వెక్కడున్నా చరితని తీసుకుని రా అని ఫోన్ కట్ చేయగానే అర్జున్ ఆలోచిస్తూ కార్ వేగం పెంచాడు. ఈ టైం వరకు ఇది ఎందుకు ఇంటికి వెళ్ళలేదు, అసలు ఎక్కడని వెతకాలి అనుకుని చరితకి ఫోన్ చేశాడు కానీ లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, 4 సార్లు ఫోన్ చేశాడు, అయినా చరిత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తున్న అర్జున్ సడన్గా కార్ ఆపాడు. ఒక చెట్టు కింద కార్ బ్యానెట్పై కూర్చుని ఆకాశంలో ఉన్న చందమామని చూస్తుంది చరిత. అర్జున్కి విపరీతమైన కోపం వచ్చేసింది. కార్ సైడ్కి పార్క్ చేసి విసురుగా కోపంగా కార్ దిగి చరిత ముందుకొచ్చి ఆమె చేతిని పట్టుకొని కిందికి లాగి చాచి పెట్టి ఒకటిచ్చాడు. కంట నిండా నీళ్లతో అర్జున్ కేసి చూసింది. ఏంటి డ్రామాలాడుతున్నావా? ఈ టైం వరకు ఒంటరిగా రోడ్డు మీద ఉన్నావు, నీకేమన్నా అయితే? అసలు ఎందుకే నువ్వు చేసే పనులతో మాకెక్కర్లేని టెన్షన్ తెప్పించి బీపీలు రప్పిస్తావు? అసలేంటి నువ్వు? ఎప్పుడూ ఆడపిల్లలా బిహేవ్ చేయవు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, నీకు తెలుసా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో? కోపంగా అరిచాడు అర్జున్. నీ ఏమాత్రం మెదలకుండా అలానే చూసింది బొమ్మల. దా కార్ ఎక్కు. ఎందుకు? సూటిగా అడిగింది. చెంపా చెల్లుమంటుంది, ఇంట్లో అందరూ నీకోసం కంగారు పడుతున్నారు, రా మూసుకొని. నాకెవరూ లేరు, నేను ఎక్కడికి రాను, స్థిరంగా చెప్పింది.
ఎప్పుడూ లేనిది చరిత మాటల్లో తేడా కనిపించేసరికి, ఏంటి నాటకాలు ఆడుతున్నావు? అసలు నువ్వు చేసిన పనికి నాకెంత కోపం వచ్చిందో తెలుసా? ఏం చేశాను? సూటిగా అడిగింది. తెలీదా ఏం చేశావో? అరే ఏం చేశాను? కావాలని నీరసంగా ఏదో కోల్పోయినట్టు ముఖం పెట్టుకొని గదిలో కూర్చున్నావు. వాళ్ళు ముహూర్తం పెట్టించారు. నేను వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నాననే కదా నువ్వు పట్టుదలగా అనుకున్నది సాధించావు అని పదునుగా వస్తున్న అర్జున్ మాటలకి నవ్వుకుంది. అసలు ఎందుకు చరిత ఇలా చేశావు? అంటే దగ్గరుండే నేనే ముహూర్తాలు పెట్టించాను అంటున్నావు. అవునా బావా? అవును, నిజంగానే మంచిదానివని అనుకున్నాను. కానీ నేను నిజంగా చాలా స్వార్థపరురాల్ని. నీతో గొడవ పడినా టైం వేస్ట్, ముందు కారెక్కు. ఏమన్నావు బావా? నేను స్వార్థపరురాల్నా? అవును. కాదా, నీ స్వార్థం కోసే కదా కోసమే కదా అమ్మ వాళ్ళతో ముహూర్తాలు పెట్టించావు. అవునా బావా? అయితే ఎక్కడైతే ఇంట్లో వాళ్ళు నేను ఒప్పుకోము అని ఎవరికీ తెలియకుండా వల్లిని పెళ్లి చేసుకున్నావు, అది స్వార్థం కాదా బావా? ఆ మాట అర్జున్ చెంపని చెల్లుమనిపించింది అనే చెప్పాలి. ఏంటి షాక్ అయ్యావా బావా నిజం తెలిసింది అని? స్వార్థం నీదా నాదా? నేను కావాలని ముహూర్తాలు పెట్టించలేదు బావా. నువ్వు నన్ను తిట్టి వాళ్ళతో గుడికెళ్ళావని డల్ అయ్యాను. ఆ రోజుననే నన్ను కసిరావు. ఎప్పుడు కోపడినా లాలించి బుజ్జగించి అన్నం తినిపించే నువ్వు కనీసం సారీ అయినా చెప్పావా? లేదు. సారీ సంగతి పక్కన పెడితే కనీసం నాతో మాట్లాడావా? లేదు. నువ్వు నన్ను దూరం పెట్టేసరికి బాధపడ్డాను. కానీ కావాలని ఇంట్లో నిరాహార దీక్షలు చేసి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించలేదు. చేసిన తప్పంతా చేసి తిరిగి నన్ను అంటున్నావు. నీ స్వార్థమేంటో నువ్వు చూసుకొని నన్ను దోషణే చేస్తున్నావు. ఇదెక్కడ న్యాయం బావా? చరిత మాటలకి అర్జున్ ఏం మాట్లాడలేకపోయాడు. మాట్లాడు బావా, మాట్లాడు. తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తుందా? చరిత అని అర్జున్ అనగానే ఆవేశంగా అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకొని, ఎందుకు ఇలా చేశావు? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదా, నేనెలాంటి దాన్ను? నీకు తెలీదా బావా, ఎవరికీ తెలియకుండా వల్లిని నీ దాన్ని చేసుకున్నావు. తన మెడలో మూడు ఒళ్ళు వేసినప్పుడైనా చరిత నీకు గుర్తుకు రాలేదా? పోనీ చేసుకున్నావు. కనీసం నాతో అయినా చెప్పావా? లేదు. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు నాతో పంచుకొని ఎందుకు ఈ విషయం దాచావు? అరుస్తూ అర్జున్ని కొడుతూ, ఎందుకు నన్ను మోసం చేశావు? నేనే తప్పు చేశానని నిన్ను ప్రేమించడం నేను చేసిన తప్ప. ఇప్పుడు నా జీవితం ఏంటి? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు బావా అంటూ ఏడుస్తూ అర్జున్ భుజంపై తల వాల్చింది. అతని షర్ట్కి ఏదో తడిగా అనిపించడంతో చరితని చూశాడు. నోటి నిండా రక్తం చూడగానే అర్జున్కి మైండ్ పనిచేయలేదు. చరిత, చరిత అంటూ భయంగా చూశాడు. భయపడకు బావా, నీ ప్రేమకి నేను అడ్డురాను. అంతేకాదు, నా కోసం నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ దూరం అవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకే నా కారణంగా ఎవ్వరూ బాధపడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి బావా. ప్రేమ అంటే తీసుకోవటమే కాదు, ఇవ్వడం కూడా అంటూ ప్రేమగా అర్జున్ నుదుటిన ముద్దు పెట్టి అతని ఒడిలోనే స్పృహ లేకుండా పడిపోయింది చరిత. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకో ఆ క్షణం చరిత మాటలు, అల్లరి, తను చూపించిన కేరింగ్ అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చేసరికి కంట్లో కన్నీరెంతకీ ఆగలేదు. రే ఇప్పటికే లేట్ అయింది, ప్లీజ్ ఇంటికి పోనివ్వరా? వెళ్ళి ఏం చేయాలి? ఇష్టం లేని దాంతో ఒకే గదిలో ఒకే మంచం మీద పడుకోవాలి? మెంటల్ వచ్చేస్తుంది నాకు. అమ్మా నాన్న వెళ్ళిపోతే బావునురా, నందు విషయం ఏదో ఒకటి తేల్చుకునేవారిని అని అనగానే, తేల్చుకోవటం ఏంటి అని చరణ్ అనగానే హర్ష తనకి నందుకి మధ్యన జరిగిన గొడవ చెప్పాడు. ఏంటి? డైవర్స్ అడిగిందా నందు? అవును. అంతవరకు వచ్చింది అంటే నువ్వు తనతో ఏ రకంగా బిహేవ్ చేస్తున్నావో అర్థమైంది. మాట్లాడితే తనని వెనకేసుకొని వస్తావేంట్రా? కోపంగా అన్నాడు హర్ష. సరే, తనని వెనకేసుకొని రావటం లేదు, నందు చెప్పేవన్నీ అబద్ధాలే అనుకుందాం. జస్ట్ మామూలుగా ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నందు అన్నట్టుగానే వాళ్ళకి నిజంగానే పెళ్ళైతే ఏం చేస్తావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదు, జస్ట్ అడుగుతున్నాను, నిజం చెప్పు. అప్పుడు కూడా వల్లిని ఇష్టపడతావా? లేదంటే నందు నిజాయితీ ఏంటో తెలిసి తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతావా? కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉండు అని అంటాను అని కార్ స్పీడ్ పెంచాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వటంతో, టైం అర్ధరాత్రి అయినా నువ్వేంట్రా ఇంకా ఇంటికి రాలేదు? వర్క్ ఎక్కువ ఉందమ్మా, మరి పావు గంటలో ఇంటికి వచ్చేస్తాను అని చెప్తాడు. నీకు అసలు బుద్ధుందా? నేను నాన్న ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నందు ఒక్కొత్త ఇంట్లో ఉండేది.
ఇప్పుడు అర్థమైందిరా, నువ్వే రకంగా నందుని చూసుకుంటున్నావు అని గగన గారు అనకని హర్ష కోపంగా పళ్ళు నూరుకున్నాడు. కొంచెం కూడా బాధ్యత లేకపోతే ఎలా హర్ష? ఇలాగేనా నేను నిన్ను పెంచింది? అమ్మ ఇంటికి వచ్చాక మాట్లాడతాను, మీరు భోజనం చేసేయండి అని ఫోన్ పెట్టేశాడు హర్ష. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.